తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోయి అమ్మకు ఈ అపురూపమైన విజయం ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు 2013 డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రక్రియ మొదలైంది డిసెంబర్ 9 ఇదే రోజున 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద మన సోరియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది అమరవీరుల ఆకాంక్షల్ని నెరవేర్చింది తెలంగాణ తల్లి ఎట్లుంటారో మనం ఎవరం చూల్లే కానీ మనమంతా మనసులో ఊహించుకునేటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ సోనియమ్మకు తెలంగాణ రాష్ట్రాన్ని జన్మదిన కానుకగా ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అవునా కాదా అవునా కాదా చూసిందా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది పూర్తి మెజారిటీ సాధించింది మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరిని కూడా మా గుండా గుండెల్లో పెట్టి చూసుకుంటా నలుగురు ద్రోహులు అమ్ముడు పోయినా నలుగురు ద్రోహులు డబ్బుల మూటలు కమ్ముడు పోయినా అదెవరో మీకు తెలుసు నలుగురు ద్రోహులు ఇంకా సిగ్గు లేకుండా సోనియా గాంధీ పుట్టినరోజు అనుకుంటే నాటకాలు ఆడుతున్నారు అవునా కాదా సిగ్గు లేకుండా పార్టీలకు వస్తామని కాళ్ళు బూట్లు నాటుతున్నారు బూట్లు నాటుతున్నారు ఇంకా ఒకడేమో చిలుకూరి రామచంద్రారెడ్డి ప్రతిష్టం తీసుకుపోయి సండాసు వేసిండు అవునా ఎన్ని కోట్ల కమ్ముడు పోయినాడు కొందరు అంటున్నారు 6 కోట్ల కమ్ముడు పోయిందట అతను కొందరు అంటున్నారు 15 కోట్ల కమ్ముడు పోయిందట డబ్బుల మూటలు బాగా లెక్క పెట్టుకున్నావా ఇంకొకనా 2 సార్లు టికెట్ తో పోటీ చేసింది చేసిందా లేదా సిగ్గు లేకుండా జోగురామన్న బూట్ల దగ్గర ఊకున్నది ఇప్పుడు ఆయన అవునా కాదా ఏ జోగురామన్నని మనం చిత్తు చిత్తుగా ఓడించాలనుకున్నామా జోగురామన్న బూట్ల దగ్గర పోయి కుక్కున్నది ఆయన అవునా కాదా ఇంకొకడు ఎట్లునే చూసినా కదా దొంగ నాటకం ఆడిండు నేనెప్పుడు కూడా బయటపెట్టలేదు ఆ మాజీ డిసిసి అధ్యక్షుడు నన్ను 20 కోట్ల రూపాయలు అడిగిండు నా బిడ్డ సాక్షిగా నా భార్య సాక్షిగా చెప్తున్న 20 కోట్లు అడిగిండు నన్ను నా భార్య సాక్షిగా అంబేద్కర్ మహనీయుని సాక్షిగా నేను ప్రేమించే దేవుని సాక్షిగా చెప్తున్నా 20 కోట్ల రూపాయలు అడిగిండు మాజీ డిసిసి అధ్యక్షుడు 20 కోట్ల రూపాయలు అడిగిండు ఇంకా ఇద్దరు గవా అడిగేటప్పుడు ఇద్దరు గవా బతికే ఉన్నారు ఇంకా బతికే ఉన్నారు ఆ గవని కూడా మీ దగ్గరికి తీసుకొస్తా 20 కోట్లు అడిగిండు ఆ మాజీ డిసిసి అధ్యక్షుడు నేనన్నా ఒక్కటి గుర్తు పెట్టుకోండి 20 కోట్ల ముఖమేనా ఆ ముఖంకి 20 కోట్ల 100 కోట్ల నచ్చినాయా కౌన్సిలర్ గా పోటీ చేస్తే వచ్చినాయా ఈ ద్రోహులందరూ జోగురామన్న కమ్ముడు పోయిండు అమ్ముడు పోయిందా లేదా పోయిందా లేదా ఇంకొకడు ఒకడు మెల్లికన్ను రాక్షసుడు ఉంటాడు మెల్లికన్ను బేతాళ మాంత్రికుడు ఉంటాడు వాడే బ్రోకర్ వీళ్ళందరినీ తీసుకుపోయి కేటీఆర్ కు కేసీఆర్ కు కలిపింది వాడే అవునా కాదా అవునా కాదా ఈ నలుగురిని కూడా మంచికి 500 ఓట్లు కూడా రాకపోయా కదరా నాయన 2000 కూడా దాటకపోయారు కదరా నాయన దాటినాయా ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలకి వస్తారట కాంగ్రెస్ పార్టీ తప్పితే చెప్పులు తనుకుంటారా లేదా అందరు కొడతారా లేదా ఈ నలుగురు కాంగ్రెస్ పార్టీకి వస్తాడే చెప్పులు తనుకుడతారా లేదా చీపులతో తరుతారా లేదా సిగ్గు లేకుండా
వ్యాపారం చేసుకపోయి బతుకురా నాయన అంటున్నారు ప్రజలందరూ. ఆడు ఉన్నాడు కదా ఒకడు, ఆ సిఆర్ఆర్ బంధు అని చెప్పుకుంటారు కదా, పోయి పెచ్చర్ల వ్యాపారం చేసుకొని బతుకురా, నీకెందుకురా రాజకీయాలు అంటుండట. మొన్న ఆడోళ్ళందరు కలిసి నీకెందుకురా రాజకీయాలు, పోయి వ్యాపారం చేసుకొని బతుకంటుండట. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలు అంటున్న మాట. మీకు సిగ్గు శరము ఉంటే గనక, సిగ్గు లేకుండా పార్టీకి వెన్నుపోటు పరిచి మీరందరూ లేకున్నా కూడా దాదాపు 50,000 ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి వాళ్ళని కానీ ఇట్లాంటి నలుగురు నాయకులు కోట్ల కోట్ల రూపాయలకు అంగట్ల ఎద్దుల్లాగా అమ్ముడుపోయినా కూడా నన్ను కార్యకర్తలు అక్కున చేర్చుకున్నారు. నన్ను కార్యకర్తలు నిలబెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల నేను ఈ స్థాయికి వచ్చిన అవునా కాదా? అవునా కాదా? సిగ్గు లేకుండా వీళ్ళంతా ఆడే నాటకం చూడండి. ఏమంటారు కదా, పొట్టు పొట్టు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయి డబ్బుల మూటలు తీసుకొని ఇనుప బీరువాళ్ళలో దాచుకొని ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని కోట్లు తీసుకున్నారని ప్రజలందరూ అడుగుతున్నారు. 10 కోట్లు తీసుకున్నారా? ఒక్కొక్కళ్ళు 15 కోట్లు తీసుకున్నారా? తీసుకొని కంది శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. అవునా కాదా? అవునా కాదా? ఇలాంటి ద్రోహుల్ని ఎక్కడికక్కడ నిలదీయండి. అవునా? నిలదీసుడేనా? నిలదీసుడేనా? ఇట్లాంటి ద్రోహుల్ని తరమండి, ఇట్లాంటి ద్రోహుల్ని తరమండి. ఇంకొకనా కోట్ల కోట్ల పైసలు ఎంచుకునేది ఇంకా మంది మీద చెప్పులు ఎత్తున్నది. నిన్నే చెప్పులతో పడుకొని కత్తారు, నిన్నే చెప్పులతో పడుకొని కత్తారు. అవునా కాదా? మంది మీద చెప్పులు లేకుండా నువ్వు పెద్దదైనా నీకు 500 ఓట్లు తీసుకురాలి. అవునా కాదా? మంచికి 500 అయినా 2000 ఓట్లు అవుతాయి. కానీ నలుగురు మంచికి 10 కోట్లు తీసుకున్నారు, 40 కోట్లు. అవునా? 40 కోట్లు తీసుకున్నారా? 40 కోట్ల మంచికి 500 ఓట్లు కూడా వాళ్ళు పడ్డాయా? 2000 దాటాయా? దాటాయా? ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు జాయిన్ అవుతారట. ఓడ్రా నిన్ను జాయిన్ ఇచ్చేది, ఓడ్రా నిన్ను జాయిన్ కానిచ్చేది. చెప్పుల బట్టి కొడతారట కార్యకర్తలు. అవునా కాదా? కొట్టరా కొట్టరా? చెప్పులు చీపిని బట్టి కొడతాం, చెప్పులు చీపిని బట్టి కొడతాం అంటున్నారు. ఇక్కడ ఏనాడేది కాదు. ఇంకొకటి చెప్పన్నా, వీళ్ళందరినీ నడిపించిన వాడు వేడి ఇంట్లో కూర్చోలేదా? అని గుండుగీకి గాడిని ఊరేగించడమా లేదా? అని గుండుకి గాడిని ఊరేగించడమా లేదా? చేసినవా లేదా? మీ అందరికి నేను ఆదిలాబాద్ లో మార్పు తెస్తానా? కానీ ఒక్కటి, ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతుండ్రు, అయ్యో సీనన్న కాంగ్రెస్ వచ్చింది కానీ ఏమి ఓటేరిపోతామంటున్నారు. ఎంతమంది ఫోన్లు చేస్తుండ్రు, అయ్యో సీనన్న ఇంకా కేసీఆర్ అంటే ప్రగతి భవన్ కాల్ చేస్తారు అనుకోలేదే అంటున్నారు. నేనేం చెప్పినా 6 నెలల నుంచి చెప్పుకుంటూ వచ్చినా, మీకు చెప్పుకుంటూ వచ్చినా లేదా? వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అవుతాడు. 6 నెలల కిందట చెప్పినారు, చెప్పినా లేదా? 6 నెలల కిందట జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం టెంపుల్ దగ్గర రేవంత్ అనే భవిష్యత్తుకు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పినా, చెప్పినా లేదా? రికార్డు ఉన్నది, ఇంకా యూట్యూబ్ లలో చూసుకోండి. కానీ కానీ ఏదేమైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనకు 50,000 దాదాపు 50,000 ప్రజలు ఓట్లేసిండ్రు. వాళ్ళ ఆకాంక్షల్ని ప్రతిబింబించినాం, మనల్ని కాపాడుకున్నారు. ఇక నుంచి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం కానీ మనం పాలకులం కాదు, మనం సేవకులం. మనం సేవకులం. అవునా కాదా? అవునా కాదా? మనం సేవకులం, ప్రజలకు సేవ చేద్దాం. మనకు ఓటెయ్యని ఇంకా 120,000 మందిని మనం హక్కున చేర్చుకుందాం. ఇంకా 130,000 మంది గడప గడపకెళ్దాం, గుండె గుండెలకెళ్దాం. వాళ్ళందరూ మన వాళ్ళే. ఓటెయ్యాలని ఉన్నా కూడా ఈ దొంగలు మతం పేరు మీద చిచ్చు లేపిండ్రు. దొంగలు లేపిండా లేదా? మతం పేరు మీద, ధర్మ కే ఆధార్ పర్, జాత్ కే ఆధార్ పర్ లోగోం కో డివైడ్ కియా, లోగోం కో బాంటా. లేకపోతే ఈ 10వ తరగతిలో ఫెయిల్ అయిన ఎమ్మెల్యే కూడా చేస్తారా? చేస్తారా? జీపులు దుడిచిన ఎమ్మెల్యే చేస్తారా? మరి చేసిండ్రు ఎందుకు? మరి చేసిండ్రు. ఇప్పుడు అదే బాధపడుతుండ్రు, సీనన్న మొత్తం కాంగ్రెస్ వచ్చింది కానీ
నాకేం బాధ లేదు. నేనేం చెప్పినా మీకు, నేను గెలిచిన ఓడిన ఆదిలాబాద్ గడ్డ మీనే ఉంటాయి రే అంబేద్కర్. నా కార్యకర్తల్ని కాపాడుకుంటా, నా కార్యకర్తల మీద ఎవరైనా చేతేస్తే ఆదిలాబాద్ నుంచి తరిమికొట్టండి. నా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ, కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టేది లేదు. మీరు ఇంకా కొన్ని పేర్లు రాసింది కదా రెడ్ డైరీలో, ఎర్ర డైరీలో, ఆ ఎర్ర డైరీలో పులుసంత పులుసంత తీస్తాం. ఆవు ఆవు ఇక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి చదువుకున్న బిడ్డడున్నారు గుర్తుపెట్టుకోండి. నీ అనుపడుకు నీకే తెలుతారా? మరి మేము అధికార పార్టీలో మాకేం తెలియాలి? నేను బయోత్రి ఫెయిల్ అయ్యాను, నేను అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చిన, అమెరికాలో ఎంఎస్సీ చేసిన, ఇంజనీరింగ్ చేసిన, నాకేదో తెలియదు ఎట్లా ఉండాలా? ఓ ఇంగ్లీష్ ముక్క మాట్లాడమని చెప్పు అంటాడు. అంత అవునా కాదు? ఏమో అంటే కలెక్టర్ సాబ్ నాకు అర్థం కాలి, ఏమంటేవి ఏమంటేవి అంటాడు. ఒరే నాయన, ఈ అనుపడి కాదని ఎమ్మెల్యేలు చెప్తే గిట్లనే ఉండరు రా నాయన, అవునా కాదా? ఓ ఇప్పుడు గెలిచినోడికి ఎప్పుల్ని వ్యాపారుల దగ్గర అయితే పైసలు వసూలు చేయొద్దని చెప్పుల్ని, అవునా కాదా? పైసలు మత్తు వసూలు చేస్తాడు కదా మీటింగ్లకు, ఆ పైసలైనా వసూలు చేయొద్దని చెప్పుల్ని చెప్తారా? చెప్తారా? ఓళ్ళ కన్నా వ్యాపారుల దగ్గర పైసలు వసూలు చేయడానికి గెలిచినోడు వస్తే నా దగ్గరికి ఫోన్ చేయాలి, నాకు తీత తీత వార్తలు అందరు ప్రజలందరూ. కంది శ్రీనివాస్ రెడ్డి భయపడాడు బిడ్డ, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు భయపడాడు. ఇక్కడనే ఉంటా ఐదేళ్ళు, వచ్చేసారి ఎమ్మెల్యే మనమే, వచ్చేసారి మనమే. ఇప్పటికే అందరు అంటున్న ఫోన్ చేసి నాకు ఎంతో మంది ఫోన్ చేసి, అయ్యో గ పిల్లగాడికి అంత మంచిగా వచ్చి చెప్పా, అంత మంచిగా చదువుకోనా, ఉత్త హిందుత్వం అని అదేని ఇదని మమ్మల్ని రెచ్చగొట్టిండు ఈ మనిషి. ఈ మనిషి రెచ్చకపోతే ఆ పిల్లనికే ఓట్లేద్దామని ఉండే మాకు అందరు అన్ని గల్లీలో అంటున్నారు. అంటున్నారా లేదా? మీ ఊళ్ళో కూడా అంటున్నారా లేదా? అనవసరంగా ఈ చదువుకోని అనుపడు కానీ పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళని గెలిపించి మీది ఏం రాత ఆదిలాబాద్కు అంటున్నారు ప్రజలు, అవునా కాదా? మా సీనన్నని గెలిపించుకుంటే ఈ పాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కనుక పరిశ్రమలు తెచ్చేటోడు, అన్ని తెచ్చేటోడు ఆదిలాబాద్కని, అవునా కాదా? అందరికి అదే మాట అంటుల్లా లేదా? మీ ప్రజలందరూ మీ ఊర్లలో గ్రామాల్లో అంటుల్లా లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గెలిచినా ఓడినా కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల మనిషి. నేను మీ మనిషిని, మీతోనే ఉంటా, మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటా. ఆదిలాబాద్ అనేది నా జన్మస్థానము, నా పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద ఎవరికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే. నేను మీ అందరికీ, మన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయ్యిండు, మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, అవునా కాదా? అవునా కాదా? అందరికి చెప్పండి, గెలిచినా ఓడినా కంది శ్రీనివాస్ రెడ్డి పాలకుడు కాదు, సేవకుడు మాత్రమే. ఐఎమ్ ఏ సర్వెంట్ టు ద పీపుల్ ఆఫ్ ఆదిలాబాద్. ఐఎమ్ ఏ సర్వెంట్. ఐఎమ్ ఆల్వేస్ బీన్ విత్ యూ, ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఇంకా మీతోనే ఉంటా, మీ గడప గడపకు, మీ బాధలల్లో కష్టాలల్లో సుఖాలల్లో నేను మనిషినవుతా, మీ కన్న బిడ్డనవుతా, మీ సింటి సొంత తమ్ముని అవుతా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ని ఎట్లా తరిమి కొట్టింది చూసిందా? చూసిందా? చూసిందా లేదా? చూసిందా లేదా? ఇంకొకడు ఓడిపోయినా ఇంటి ఎట్లా కూర్చుంటా పెట్టిన చూసిందా? చూసిందా లేదా? ఓ ఇట్లా తిరిగిండు కదా, ఎట్లా చేసినావు ఇట్లా తిరిగి నన్నోడ్రా ఓడించేది అన్నాడు, అవునా కాదా? అవునా కాదా? ప్రజలేం చేసిండు? కర్రు కాల్చి కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టిండు, పెట్టినా లేదా? చాలా కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టిండు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక ఈ మనిషి కనిపించాడు, మెల్లగా మెల్లగా జారుకుంటాడు, ఈ మనిషి పోతాడు, అర్థమైందా? హైదరాబాద్ దారి పడతాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ కూడా, ప్రజలందరూ కూడా నేను చెప్తున్నా, పెద్దమ్మ చిన్నమ్మ అన్న అందరికి కూడా, కంది శ్రీనివాస్ రెడ్డికి ఓపిక ఉన్నది, కంది శ్రీనివాస్ రెడ్డికి వయసు ఉన్నది, ఇంకా 6 లక్షలు కొట్లాడే వయసు ఉన్నది నాకు, నాకేం తొందరపాటు లేదు. దేవుడు డబ్బులు అనందం ఇచ్చిండు నాకు, నేను ఆదిలాబాద్ ప్రజలకి ఖర్చు పెడతానే ఉంటా, సేవ చేస్తూనే ఉంటా, ఎవడు ఆపుతాడు నా పైసలు, అవునా కాదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను మీ సేవకుని,
ఇంటి బిడ్డను మీ సేవ చేసుకుంటూనే ఉంటా అట్లనే నేను మీకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాని బాండ్ పేపర్ మీద రాసిచ్చినా లేదా ఇయల అందులో రెండు గ్యారెంటీలు ఇయల మొదలు పెడుతున్నాం మన కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి మన రేవంత్ అన్న ఆదిలాబాద్ కు రేవంత్ అన్న రక్ష కాంగ్రెస్ పార్టీ రక్ష మీ అందరికీ చెప్తున్నా ఈ రోజు నుంచి 2 గంటల నుంచి మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ మహిళలందరూ తెలంగాణలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు నేను హామీ ఇచ్చినా లేదా కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చినా లేదా మన రేవంత్ రెడ్డి అన్న ఇచ్చినా లేదా ఇగో ఈ రోజు నుంచి అమలు అవుతుంది చూసుకోండి అని చెప్పండి అందరికీ అవునా అట్లనే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమాను పెంచుతామని చెప్పినాము ఈ రోజు నుంచి 10 లక్షల రూపాయల బీమా అమలు అవుతది కాంగ్రెస్ పార్టీ తరపున మనము 3వ తారీఖున రిజల్ట్ వచ్చింది ఎన్నో తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం నిన్న లేక మొన్న చేసాడు రెండే రోజులలో రెండు హామీలు కదా మడిచినాం మనం అవునా కాదా అమలు చేస్తున్నామా లేదా మనం అమలు చేస్తున్నాం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక నుంచి భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీనే ఎవడైనా గులాబీ జెండా పట్టుకుంటే పారిపోతాడు బిడ్డ పారిపోతాడు ఇంకెక్కడ గులాబీ జెండా కథం అయిపోయింది ఇక నుంచి ఆవుగని ఒక మనిషి ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊరేసుకుంటానాడు ఎవరా ఊరేసుకుంటానాడు ఎవరు ఊరేసుకుంటానారు మరి ఊరే వేసుకున్నాడట అడిగినరా మరి అడిగినరా అన్న ఓ ఎప్పుడు ఊరేసుకుంటా ఊరితాడు గట్టిగా పెట్టినామని చెప్పలేకపోయాను గట్టిగా కొనుక్కొనేస్తారా తాడు తాడు మంచిపోతాడు కొనుక్కొస్తారా గట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడతాడు వాడన్న అర్థమైన ఫాల్తు మాటలు మాట్లాడతాడా సిగ్గు లేకుండా ఇంకా ప్రజలలో తిరుగుతున్నాడు అవునా కాదా తిరుగుతున్నాడా లేదా తిరుగుతున్నాడా లేదా మరి ఊరేసుకోలేదు ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊరేసుకుంటాడు ఎటువైండు అరే మొన్న ప్రమాణ స్వీకారం అయితే నిన్నేసుకోలే కదా ఊరి మరి ఇంకా లేడీ ఎత్తుండే ఒక మంచి పని చేయండి మంచిగా ఉరితాడు తీసుకుపోయి చూపెట్టు ఎప్పుడు కనిపించినా ఓ పాట ఎప్పుడు వేసుకుంటావు ఉరితాడని చూపిస్తారా లేదా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నీకు ప్రాణభిక్ష పెడుతున్నది పో నువ్వేం ఊరేసుకుంటావు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నీకు ప్రాణభిక్ష పెట్టాడు పో బతుకుపో 100 ఏళ్ళు బతుకుపో కనీసం నీకు సిగ్గు శరం ఉంటే గనక కనీసం క్షమాపణ చెప్పు క్షమాపణ అవునా కాదా క్షమాపణ చెప్పు నీకు ప్రాణభిక్ష పెట్టిన పో బతుకుపో 100 ఏళ్ళు మనమరాలను మనమలతో బతుకుపో ఆదిలాబాద్ ప్రజల పైసలు దోచుకున్న పైసలతో బతుకుపో పో కాంగ్రెస్ పార్టీ అందరు కూడా నీకు ప్రాణభిక్ష పెట్టింది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు అనేటోడు ఉన్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా ఇక నుంచి మనం పాలకులం కాదు సేవకులం ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవకే అంకితం కావాలి అంకితమైతారా లేదా అవునా కాదా నలుగురు దొంగలు అమ్ముడుపోయిన కోట్ల రూపాయలకి మీ అందరూ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారు మీ రుణం నేను మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా మీ రుణం తీర్చుకోలేనిది మీరందరూ నాకు దేవుడిచ్చినటువంటి వరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా గుండెల్లో పెట్టి కాపాడుకునే బాధ్యత నాది ఇంకొకటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ రోజు రెండు హామీలు అమలవుతున్నాయి త్వరలోనే 4000 పింఛన్ అమలవుతుంది మహిళలకు నెలకు 2500 అమలవుతుంది అట్లనే రైతులకు 15000 రైతు బంధు అమలవుతుంది అట్లనే కౌలు రైతులకు కూడా ఎకరానికి 15000 రూపాయలు రైతు బంధు అందరికీ అమలవుతుంది అందరూ కూడా ఓపిక పట్టాలా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లా ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దామా లేదా
ప్రతి ఒక్క జెడ్పీటీసీ మనమే గెలుద్దామా లేదా? ప్రతి ఒక్క కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా లేదా? ప్రతి ఒక్క సర్పంచ్ ని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామా లేదా? ప్రతి ఒక్క పిఎస్సిఎస్ డైరెక్టర్, ప్రతి ఒక్క సహకార సంఘంలో ఉన్న ప్రతి పదవి, ఎలక్షన్లు జరిగే ప్రతి పదవి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా? ఒరే నాయన, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నాడు, పారిపోయింది ఆదిలాబాద్ నుంచి, ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ బతికొచ్చింది రోజు బాబు? అర్థమైనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద లాఠీ ఎత్తినోడు, ఎవడన్నా దాడి చేసినోడు ఉంటే పారిపోండి బిడ్డ, లెక్కలు తెలుతాం, లెక్కలు తెలుతాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ జెండా లేచిందా లేదా? మీరందరూ ఘనంగా నిలబెట్టిందా లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నాము, ఉంటాము ప్రజల మధ్యనే, అవునా కాదా? ఈరోజు ఈరోజు ఎవరి పుట్టినరోజు? ఎవరి పుట్టినరోజు? సోనియా గాంధీ, సోనియమ్మ పుట్టినరోజు, అవునా కాదా? మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి బహుమతిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలందరికీ కూడా మన ఆదిలాబాద్ ప్రజలతో సహా అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లనే ఒకసారి గట్టిగా జై సోనియమ్మ అనాల, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచినా ఓడినా పులిబిడ్డనే గుర్తుపెట్టుకోండి. కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మీ మధ్యనే ఉంటది, అవునా కాదా? ఎవరైనా కూడా కంది శ్రీనివాస్ రెడ్డిని రెచ్చగొడితే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడితే నష్టపోయేది మీరే. మా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇవ్వండి, లేదంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమాయకులు కాదు, దెబ్బతిన్న బెబ్బులు, దెబ్బతిన్న పులులు. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం, సరేనా? సరేనా? మీ అందరి కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నా. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ ఎక్కడ పెట్టుకున్నారు? 77 కిలోల 77 కేజీల సోనియమ్మ 77వ పుట్టినరోజు. ఈ 77వ పుట్టినరోజు సందర్భంగా 77 కిలోల కేకుని కట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై సోనియమ్మ! తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఈ నఫ్రత్ జోడో, నఫ్రత్ చోడో, భారత్ జోడో. నఫ్రత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలేంగే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేరి శ్రీధర్ గారు, మా బాలు గోవర్ధన్ రెడ్డి గారు, సురేష్ గారు, మహాత్మా గారు, లింగన్న గారు, చరణ్ గౌడ్ గారు, బొమ్మయ్య గారు, అందరు కూడా మా లక్ష్మీపుడి మనోజ్ గారు, మా వెంకటరెడ్డి గారు, మిగతా అశోక్ రెడ్డి గారు, కిమ్మ సంతోష్ గారు, అందరు కూడా మన ప్రజా సేవా భవన్ లో భోజనం ఏర్పాటు చేసినాం, అందరు భోజనం చేసుకోవాలా?
కండి శ్రీనివాస్ రెడ్డి దగ్గర అన్నం పెడతారు ఎప్పుడన్నా తప్పు తక్కువ ఉండే ఎప్పుడైనా ఆఫీస్ కలిసిన వాళ్ళని ఉపాసం పంపించేదా వీడు గెలిచినోడు ఓడిపోయినాడు ఎప్పుడైనా ముక్కలు అన్నం పెట్టిల్లా పెట్టిల్లా ఎప్పుడైనా ఇంటికైతే సాయ నీళ్ళు పోసిల్లా వీళ్ళందరూ మందిని దోసుకున్నాడు మంగళ అర్థించుడు అవునా కాదా ఒక్కడి గుర్తు పెట్టుకోండి కంది శ్రీనివాస్ రెడ్డి భయపడు మీ అవినీతి ఆరోపణల్ని బయట పెడతానే ఉంటాడు అవునా కాదా అవునా కాదా ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక కంది శ్రీనన్న గుర్తు పెట్టుకోండి